కాలంలో టీవీ వచ్చినప్పుడు సైన్మల మీద దెబ్బ పడుతుంది అని అందరు అనుకున్నారు. కానీ సైన్మకు మంచి అండలేక నిలిచింది టీవీ. అదనపు ఆదాయం తెచ్చిపెట్టింది. దాంతో పాటుగా ప్రచారంకు మంచి మాధ్యమం లెక్క నిలిచింది. ఇక ఇప్పుడు ఓటీటీ వచ్చిన తర్వాత ఇట్లా గట్లనే మారుతుందేమో అని అనుకున్నారు. అదనపు ఆదాయం అయితే వస్తూనే ఉన్నది. ఇంకా పెద్ద సైన్మాలు ఇంకా తీయాలి అనే ఆలోచన ఇట్లా వచ్చింది. కానీ ఎప్పుడైతే హిందీ డబ్బింగ్ సైన్మా వాళ్ళు పైసలు లాగేసుకుంటున్నారో, ఇక ఆడికెళ్ళి ఓటీటీ ఆదాయం చూపించి ఈ రోజు అమాంతంగా పైసలు పారితోషికం పెంచేసిరంట. ఇక దీన్ని బట్టి 10 కోట్ల వరకు తీసుకునే హీరోలు ఇప్పుడు 25కెళ్ళి 35 కోట్ల వరకు చేరిపోయారంట. ఇక నిర్మాతలు చూసుకుంటే ఆడ వేసిన గొంగలి ఆడనే ఉన్నట్లుగా ఉండిపోయారంట. ఇక ఓటీటీ రాను రాను శాసిస్తున్నదంట. ఇక తెలుగు చిత్ర పరిశ్రమలన మస్తుగా డిమాండ్ ఇట్లా వేస్తున్నదంట, రానిస్తున్నదంట. ఇక ఇప్పుడు రేటు ఇట్లా అప్పుడు ఇచ్చినంతగా ఇస్తలేదంట. ఇక సైన్మా కథ వినకుండానే అగ్రిమెంట్లు వేసుకునే రోజులు పోయినాయి అంటున్నారు. ఇప్పుడు సైన్మా కథ చెప్తేనే అగ్రిమెంట్లు అయితే రేట్లు చెప్తామని డిమాండ్ చేస్తున్నారంట, చెప్పాల్సిందే అని అంటున్నారంట. ఇక మొత్తం మీద చూసుకుంటే ఇట్లా చాలా పెద్ద ముప్పు వచ్చిపడినట్టే ఉన్నది. ఇక అటు ఉంచితే నిర్మాతలు మాత్రం ఇక తేదీల విషయం ఇట్లా ఇళ్ల చేతులకు పోయేసరికి నిర్మాతలు సైన్మాలు వేసుకున్న తర్వాత వడ్డీలు కట్టుకొనికి కూసుటా ఉన్నారంట. ఇక అట్లా ఆగిపోయి మళ్ళీ ఇప్పుడు చూసుకుంటే దానిలా ఒక ఉదాహరణ ఏంది అనంటే, ఒక పెద్ద హీరోతోని ఒక పెద్ద పాన్ ఇండియా సైన్మా తొందరనే ప్రారంభం కానున్నదంట. మళ్ళా ఆ సైన్మా కథ చెప్తే గాని రేటు చెప్పవని ఓటీటీ అంటున్నదంట ఓటీటీ ప్రతినిధి వాళ్ళు. ఇక గిట్లా చూసుకుంటే ఇక ఓటీటీలా ఇంకో పెద్ద సైన్మా హీరో ఇట్లా సీనియర్ హీరోతోని 90 కోట్లకు అడుగుతున్నారంట రేటు. ఇక వాళ్ళకి ఇట్లా 40కి మించి మేము రేటు ఇవ్వలేమని అంటున్నారంట. ఇక చూసిరు కదా, ఇప్పుడు చూసుకుంటే తేదీలు ఇట్లా వాళ్ళ చేతులకు పోయేసరికి ఎట్లయిపోయిందంటే పరిస్థితి. ఇక విడుదల తేదీలు అటు ఇటు మార్చవలసి వస్తున్నది. ఇక దసరా వంటి పెద్ద తేదీకే ఒక్క పెద్ద సైన్మా విడుదల కాకపోతలేదు. ఇక దసరాకి వారం రోజుల ముందు గల దేవర సైన్మా అయితే ఎటు వస్తూనే ఉన్నది. గినక గా ముచ్చట పక్కటి ఉంచితే ఇప్పుడు ఓటీటీ సంస్థలలా చిన్న సైన్మాలు విడుదల చేయాలంటే వెనక మళ్ళా బలంగా అండ అయితే ఉండాల్సి వస్తుంది అని అంటున్నారు. ఇక ఎందుకు అనంటే ఇప్పుడు ఒక పెద్ద సంస్థకి వెళ్ళి ఒక మధ్యస్థ హీరోతో సైన్మా చేస్తున్నారంట. గా సైన్మా గిట్లా ఇప్పుడు మొదలనే ఆపేసి గది సహా తీస్తా వస్తున్నారంట. ఇక ఇందుకు కారణం ఏందా అని అడిగితే గిట్లా వాళ్ళు చెప్తున్న కారణం ఏందో ఎరకనా. ఇక అదే సంస్థలో ఒక పెద్ద హీరోతోని సైన్మా తీయబోతున్నారంట. ఇక ఆ సైన్మా ఈ సైన్మా రెండింటి లింకు పెట్టి విడుదల చేయాలని ఆలోచన ఉన్నదంట. ఇట్లా చూసుకుంటే చిన్న సైన్మాలు మధ్యస్థ సైన్మాలకు ఓటీటీ విడుదల చేయాలని అంటే పెద్ద బలమైన అండ ఉండాల్సి వస్తున్నది అని వాళ్ళు అమలకపోతున్నారంట. ఇక చూసారు కదా, ఇక రాను రాను భవిష్యత్తులో అసలు ఓటీటీకి ఓటీటీ చేతులకి మన తెలుగు పరిశ్రమ పోతుందేమో అని ఇంకా ఎన్ని పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని ఈ పరిశ్రమ మస్తు మంది మాట్లాడుకుంటున్నారంట. ఇక ఈ ముచ్చట అటు ఉంచితే ఇంకో ముచ్చట ఏంది అనంటే, ఇప్పుడు అసలు ఓటీటీలా ముందు ముందు ఓటీటీ గుప్పట్ల మన చిత్ర పరిశ్రమ వాడతదేమో అని భయం గుర్తుకొస్తున్నదంట. ఎందుకనంటే అసలు సైన్మా విడుదల 8 వారాల తర్వాత ఓటీటీ సంస్థకు ఇవ్వాలనే నియమాన్ని ఇంకా వేయలేకపోతున్నారు. ఇక సరిపోదా శనివారం వంటి మంచి సైన్మానే 4 వారాలకే ఓటీటీ ఇస్తుంటే ఇక పరిస్థితి ఎట్టుంటది చెప్పురి మీరే. ఇక మీరు గిట్ల ఈ ముచ్చటంతా ఇనే ఉంటారు. ఇక రాను రాను ఓటీటీ గుప్పట్ల నిజంగానే మన తెలుగు చిత్ర పరిశ్రమ చిక్కుతుంది అంటారా? లేకుంటే ఇక ఇవన్నీ అధిగమించి సైన్మాల పరంగా థియేటర్ల పరంగా మంచిగా ఆడుతుంది అంటారా? ఇక మీకేమనిపిస్తున్నది అనేది కామెంట్లలో కామెంట్ పెట్టింది. అట్లనే అడుగు అంటుంటారు, అది కూడా నొక్కుని మళ్ళీ వస్తాను.